శుభోదయం అండి. నారు మంచి నోట ఓ మంచి పాట, ఈ శీర్షికన ఈరోజున ఆలయంలో దేవుడి దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంచెం కూర్చోటం గురించి చెప్పుకుందాం. ఈ చెప్పుకోవటానికి ముందుగా ఈరోజున మరి శ్రీరామనవమి, శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అందరికీ. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన తర్వాత జనవరిలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది, 26వ తారీఖు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఈ శ్రీరామనవమి మొట్టమొదటి వేడుక, అక్కడ మొట్టమొదటి శ్రీరామనవమి అత్యద్భుతంగా జరుపుకుంటున్నారు. అయోధ్యలో రాను రాను భక్తజన సందోహం పెరిగిపోతూ ఉంటున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ అంచనా కానీ రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ శ్రీరామనవమికి దాదాపు 30 లక్షల మంది దాకా వచ్చి రాముల వారి దర్శనం చేసుకుంటారని చెప్పి ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా వార్త అన్నమాట. అలాగే శ్రీరామచంద్రుడి కృపా కటాక్ష వీక్షణులు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సాధారణంగా పండగ అనగానే చాలామంది వరకు గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళి గుడిలో దేవుడి దర్శనం చేసుకుంటే మంచిదన్న ఆలోచనతో వీలు చూసుకొని వీలు చిక్కినప్పుడు ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మామూలుగా ఆలోచిస్తే కనుక గుడికి వెళ్ళిన వాళ్ళు గబగబా ప్రదక్షిణలు చేసేస్తారు, కొబ్బరికాయ కొట్టేస్తారు, హడావిడి పడిపోతారు. ఎక్కడ లేని హడావిడి గుడిలోనే వచ్చేస్తుంది వాళ్ళకి. మిగతా చోట్లంతా బాతాకానీలు కొట్టడానికి అంత టైము బాగా చిక్కుతుంది, కానీ ఈ గుడికి వచ్చేటప్పటికి అస్సలు ఆలోచించరు. ముడ్డే అంచేసేసి వచ్చేస్తూ ఉంటాం, కూర్చోవాలని తప్పనిసరిగా అని. కానీ ఈ కూర్చొని దేవుడి దర్శనం తర్వాత కూర్చొని ఆలయ ప్రాంగణంలో హాయిగా కొబ్బరి చెప్పు కానీ ప్రసాదం కానీ తినమని తినే ఆనవాయితీ, అసలు కూర్చోటంలో శాస్త్రీయత ఉంది. ఆ శాస్త్రీయత ఎవరికీ తెలియట్లే. చాలామంది వరకు కూర్చుంటున్నారు, బాగుంది సరదాగా కూర్చొని కొబ్బరి చిప్ప లేకపోతే పులిహోర ప్రసాదం తినేస్తున్నాం, తిరిగి వచ్చేస్తున్నాం నాలుగు కబుర్లు చెప్పుకొని. కొంతమంది అయితే అసలు ఏదో పెద్దవాళ్ళు చెప్పారు కదా కూర్చోమన్నారని చెప్పి అలా కూర్చొని ఒక్క సెకండ్ లేచి వచ్చేస్తున్నాం. అసలు దీంట్లో ఉన్న శాస్త్రీయత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళి పూజలు చేయటం, దేవుణ్ణి దర్శించుకోవటం మనకి అలవాటే మొదటి నుంచి. కానీ కొంతమంది భక్తులు దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోనే కాసేపు కూర్చుంటారు, కూర్చోవాలి. ప్రసాదాలను కూడా అక్కడే ఆరగిస్తారు, ఆరగించాలి. ఇవి పెద్ద పెద్ద దేవాలయాలు. నేను చెప్పేది మన ఇంటి దగ్గర దేవాలయం, ఏ దేవాలయం కూర్చోవాలి. కాకపోతే బృహదీశ్వరాలయం అని కానీ లేకపోతే మనకి తమిళనాడు వెళ్తే కనుక కేరళ వెళ్తే అద్భుతమైన శిలా సంపదలతో ఉండి మరి గొప్ప గొప్ప శిల్పులు మరి కట్టినటువంటి దేవాలయాలు, మహారాజులు కట్టించిన దేవాలయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అయితే స్వామి దర్శనం అయిపోగానే శఠకోపం అయ్యాక కాసేపు దేవాలయంలో కూర్చోవాలని పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ ఉంటారు. అలా ఎందుకు కూర్చోవాలి? సాధారణంగా మనం దేవాలయంలో దైవ దర్శనం అయ్యాక కొంచెంసేపు కూర్చుంటాం. ఈ విధంగా ఎందుకు కూర్చుంటామో చాలామందికి తెలియదు. అయితే కొంతమంది దైవ దర్శనం కాగానే మరి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి దైవ దర్శనం అయిన తర్వాత గుడిలో కొంచెంసేపు కూర్చోవాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు దర్శనం అయ్యాక గుడిలో కూర్చోటానికి గల శాస్త్రీయమైన కారణాల గురించి ఒక 2-3 నిమిషాలు క్షుణ్ణంగా క్లుప్తీకరించుకుందాం. గుడిలో దేవుడి దర్శనం అయ్యాక మనస్సు, శరీరం ఉత్తేజితం అవుతుంది, తన్మయత్వం చెందుతుంది, ఆనందం పొందుతుంది, ఉద్వేగం వస్తుంది, భావోద్వేగం వస్తుంది. మరి గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. గుడి ప్రదేశాల్లో విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిగా లభ్యమయ్యే ప్రదేశాల్లోనే దేవాలయాలను నిర్మిస్తుంటారు వాస్తు చూసుకొని. ఈ ప్రదేశ కేంద్రస్థానంలో మూల విరాట్ను ప్రతిష్ఠ చేస్తారు కదా, ఈ ప్రదేశాన్ని మూలస్థానం అంటారు.
ఈ మూలస్థానంలో భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దర్శన తర్వాత ఆలయంలో కూర్చుంటే చిరాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెడు ఆలోచనలు తొలగి మంచి మార్గంలో మనిషి పయనించడానికి ఇది దోహదపడుతుంది. గుడి ప్రదేశాల్లో విద్యుత్ అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిగా లభ్యమయ్యే ప్రదేశంలోనే దేవాలయాలు నిర్మిస్తారు. ఈ ప్రదేశం యొక్క కేంద్ర స్థానంలో మూల విరాట్ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్నే మూలస్థానం కూడా అంటారు. ఈ మూలస్థానంలోనే భూమి యొక్క అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. మూల విరాట్ అడుగు భాగంలో వేద మంత్రాలు రాసినటువంటివి, అలాగే ఆకర్షణ శక్తి, ఆ దేవుడి మీ చూసేందుకు సమ్మోహితుండే ఆకర్షణ శక్తి కలిగినటువంటి రాగి రేకులతో యంత్రాలను రూపొందించి ఆ భూమి యొక్క అయస్కాంత తరంగాలను గ్రహించే విధంగా, ఆ స్వామివారి పాదాలు తాకే విధంగా కింద భూమిలో నిక్షిప్తం చేస్తారు. గొప్ప గొప్ప యంత్ర తంత్ర మంత్రాలతో తయారు చేసినటువంటి రాగి రేకులను పెట్టి ఆ రాగి రేకుల మీద స్వామివారి పాదాలు తాకుతూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ పవర్ ఆ రాగి రేకుల్లోంచి ఆ మంత్రాలతో తంత్రాలతో ఆకర్షణీయమైనటువంటి వాటితో రాసినవి, ఆ పవర్ స్వామివారిలో బాగా ప్రసరించి స్వామిలో దేదీప్యమానమైన కళ వస్తుంది, భక్తుల్ని ఆకర్షించేటువంటి శక్తి వస్తుంది, ఆ మొహంలో మనకి దూరంగానే తాదాప్యం చెందుతాం, తన్మయత్వం చెందుతాం. ఒకటికి 10 సార్లు ఆ స్వామి మొహాన్ని, ఆ స్వామి రూపాన్ని తనివి తీరా చూసుకుంటూ ఉంటాం. చాలా దేవాలయాల్లో మీరు చూడండి, అదంతా కూడా శిల్పి తయారు చేసిన విగ్రహం యొక్క గొప్ప కొంత అయితే, ఆ రాగి రేకులు నిక్షిప్తం చేసినటువంటి యంత్ర ప్రసారం అయస్కాంత క్షత్రి అయస్కాంత శక్తి వల్ల కూడా ఇలా జరుగుతాయి. రేకులు ప్రతిరోజు గుడికి వచ్చి భక్తులు సందర్శించే విధంగా రూపొందిస్తారు ఆ రాగి రేకులను. అలాగే మన భక్తులు కూడా గుడికి వచ్చి మరి సవ్య దిశలో ప్రదక్షిణాలు చేస్తే ఆ వ్యక్తి యొక్క శరీరం మూల విరాట్ అడుగున ఉన్న రాగి రేకులు ప్రసారం చేసే అయస్కాంత తరంగాలను గ్రహిస్తుంది. ఈ ప్రక్రియ చాలా నిదానంగా జరుగుతుంది. అందువల్ల మన పెద్దవారు ప్రదక్షిణ చేసే సమయంలో నిదానంగా ప్రశాంతంగా చేయాలని చెబుతూ ఉంటారు. ఈ ధనాత్మక శక్తి మనం ఆరోగ్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు శరీరం ఉత్తేజితం అవుతుంది అని ఇందాక అనుకున్నాం కదా. మరి గుడిలో దేవుని మహిమ మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి వాస్తురీత్యా కూడా కడితే అక్కడ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఆ వాస్తురీత్యా కట్టిన ఆ ప్రాంగణంలో వివిధ ఆకృతుల్లో కట్టినటువంటి అందమైన హార్మ్యాలు శిల్పాలు ఇవన్నీ కూడా దేవుడి శిల్పాలు ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి కాసేపు కూర్చొని అవన్నీ చూడటానికి. అలాగే చెడు ఆలోచనలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ప్రోత్సాహం కలుగుతూ ఉంటుంది. దైవ సన్నిధిలో మంత్రజపం లేదా ధ్యానం చేసే జ్ఞాపక శక్తి మెరుగయ్యి రెట్టింపు ఫలితాలను పొందుతాం. చాలా దేవాలయాలకు వెళ్ళండి, ఆ శిలాఫలకాల మీద ఆ దేవాలయ చరిత్ర ఉంటుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే హనుమాన్ చాలీసా ఉంటుంది. చాలామంది హనుమాన్ చాలీసా చదువుతారు కూర్చొని నుంచొని, ఏదైనా సరే చదువుకొని వస్తారు, అది ప్రశాంతత. అందువల్ల దైవ దర్శనం అయ్యాక దేవాలయంలో కొద్దిసేపు కూర్చుంటే కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. స్వామి దర్శనం అయ్యాక దైవ సన్నిధిలో కాసేపు కూర్చుంటే మనసుకు ప్రశాంతత కలగటంతో పాటు పుణ్యం కూడా లభిస్తుందని ఆర్ష ధర్మం చెప్తుంది, పండితులు కూడా చెప్తున్నారు. అలా కూర్చోకుండా గబ్బాలను ఇంటికి వెళ్ళిపోయినా ఏదైనా పని మీద వెళ్ళినా సరే స్వామిని దర్శించిన ఫలం కూడా దక్కదు అని కూడా చెప్తున్నారు పండితులు. గుడిలో కూర్చున్నప్పుడు మంచి చెడ్లు బేరీజ్ వేసుకుంటాం, ఆలోచించుకుంటాం, కాసేపు కుటుంబం గురించి ఆలోచిస్తాం, కష్ట నష్టాల గురించి ఆలోచిస్తాం, పిల్లలు ఎలా చదువుకోవాలి ఆలోచిస్తాం, భవిష్యత్తు గురించి భార్యాభర్తల మధ్య అనుబంధం ఎలా ఉండాలనేది ఆలోచిస్తాం, స్నేహితుల మధ్య బంధం ఎలా ఉండాలని ఆలోచిస్తాం, తల్లిదండ్రులను మనం సక్రమంగా చూస్తున్నామా లేదనేది కూడా ఆలోచిస్తాం. ఇన్ని ఉన్నాయండి దేవాలయంలో కూర్చుంటే బెనిఫిట్స్. ప్రశాంత మనసుతో అన్నీ ఆలోచించుకుంటాం, ఓ నిర్ణయానికి వస్తాం.
ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాం. రోజువారి జీవన విధానాన్ని సరి చేసుకొని సరైన మార్గంలో నడవటానికి శ్రీకారం చుట్టబడుతుంది. ఆలయంలో కూర్చుంటే గనక గుడిలో కూర్చోవటం ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనే కాదండి, ఒక ధ్యానం, ఒక మెడిటేషన్. దానివల్ల పవర్ పెరుగుతుంది మనిషిలో. కాబట్టి మనం దేవాలయానికి వెళ్ళగానే దర్శనం అయిపోయిన తర్వాత దేవాలయంలో చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. కొంతమంది కూర్చుంటారు, ఏదో డస్ట్ పడుతుంది అన్నట్టుగా కర్చీ వేసేసేసి కర్చీ మీద కూర్చుంటారు. అది చాలా తప్పు. అయస్కాంత క్షేత్రం ఆ దేవాలయ పవర్ మనకి రావాలి అని అంటే ఏ గుడ్డలు లేకుండా, ఏ రుమాలలు లేకుండా, ఏ కర్చీఫ్స్ లేకుండా కూర్చోవాలి. కూర్చొని దగ్గర నుంచి పాలిటిక్స్ కానీ అలాంటివన్నీ డిస్కస్ చేసుకోకుండా ప్రశాంతమైన మనసుతో దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. మంచి మార్గంలో నడిపించిన ఆయన, నా కుటుంబాన్ని బాగు చేయి, నన్ను బాగు చేయి, సమాజానికి నేను కాస్త సేవ చేసుకునేటట్టుగా చెయ్యని కోరుకోవాలి. స్వస్తి. భవదేవుడు నారుమచ్చి.